దీపావళి సందడి మొదలైంది. గత ఏడాది కరువు కారణంగా ఈ పండగ సందడికి అందరూ దూరమయ్యారు. ఈ సంవత్సరం కోవిడ్ కేసులు తగ్గడంతో దీపావళి ఘనంగా జరుపుకునేందుకు చిన్న పెద్ద సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారడపల్లి శనాయి ప్లే గ్రౌండ్ లో టపాసు దుకాణాలు వెలిశాయి. ఇన్స్ట్రక్షన్ ప్రకారం షెడ్ షెడ్కి మధ్యలో 10 ఫీట్ స్పేస్ వదిలిపెట్టి అట్ట మీకు షెడ్ వేసేసుకున్నాం మేము. వాళ్ళు చెప్పిన ప్రకారం డ్రమ్లు నీళ్లు పెద్ద ఒక షెడ్ వాళ్ళు ఫైర్ ఎక్స్చేంజెస్ ఒక్కొక్కటి 2 2 అండ్ స్టాండ్ అండ్ అంతా ఓన్లీ టీమ్ షెడ్స్ అనే మేము ప్రొవైడ్ చేసాం. ఇయర్ 30% డిప్ ఉన్నది టౌన్ ఎందుకంటే చాలా మంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు. ఇంకోటి గ్రీన్ ట్రాకర్స్ అనేసి అనే వరకు కొంచెం పబ్లిక్లో ఇది అవేర్నెస్ వచ్చేసి కొనడం కొంచెం తను తగ్గించాను. అట్లా గార్లాండ్స్ అన్ని టోటల్ బ్యాన్ ఉన్నాయి. ఫ్రమ్ 1000 వాలా టు 10,000 వాలా అన్ని బ్యాన్ అండి. అప్ టు బిలో 1000 వాలా 200 షెల్స్ 100 షెల్స్ 300 షెల్స్ అట్లాంటి యాజ్ పర్ ద గైడ్ లైన్స్. మీ పేరేంట? దినేష్ కుమార్. వ్యాపారం చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్ని విధాల లైసెన్సులు తీసుకున్నా కానీ కస్టమర్లు ఎవరు రావట్లేదు. మెయిన్ పోయిన సంవత్సరం కరోనా ఉంది అనుకున్నప్పుడు కూడా ఇంత డల్గా లేకుండే బిజినెస్. ఈసారి చాలా డల్గా ఉంది. డల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరు పటాకీలు కాల్చడానికి మరి ఇష్టపడట్లేదా ఏంది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మేము ప్రతి సంవత్సరం తెచ్చుకున్నట్టుగా అంత స్టాక్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నా కానీ మూమెంట్ అయితే లేదు. ఇక మేము అన్ని విధాలు ఖర్చు పెట్టుకొని మేము కస్టమర్ల గురించి వెయిటింగ్ చేసి కూడా అయిపోయింది. అందువల్ల మాకు ఈ సంవత్సరం అసలు మాల్ పైసలు వెళ్తాయా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే అనేది కూడా ఇప్పటివరకు తెలియట్లేదు. ఎందుకంటే 1 డే బిఫోర్ మేము చాలా బిజీ ఉంటుండే. స్టాక్ కూడా ఇప్పటివరకు ఇక్కడ షాప్ మేము రన్ చేస్తున్నాము. అకార్డింగ్ టు అన్ని గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం షాప్ రన్ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బిజినెస్ సేల్ గురించి ఇంకా మాకు ఒక నిర్ధారణ రాలేదు. అది ఇవాళన కానీ రేపు కానీ తెలుస్తుంది. అకార్డింగ్ టు ఆల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టిన్ షెడ్ చేయడం జరిగింది. వాటర్ బ్యారల్స్ పెట్టడం జరిగింది. ఫైర్ ఎక్స్టెన్షన్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ మేము షాప్స్ని రన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు ముందే స్టాక్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు కదా, అంటే ఇప్పుడు దానికి తగిన ఎట్లా అంటే మాకు కొంచెం భయాందోళన కూడా ఉంది సార్. ఎందుకంటే కొంచెం వాతావరణం కూడా మార్పులు వచ్చినాయి. పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరిగింది. సో ఇప్పుడు మాకైతే ఈ సేల్స్ విషయంలో మాత్రం భయాందోళన అయితే మాకైతే ఉంది. అది ఇవాళ కొంచెం సేల్స్ కొద్దిగా స్టార్ట్ అయింది. రేపు ఏం జరుగుతుందని చెప్పలేము సార్. అకార్డింగ్ టు డిపెండ్ ఆన్ పబ్లిక్. ఇప్పుడు హైకోర్టు లాగా కాకపోతే మాకు ఎప్పుడు 30,000 చార్జెస్ అవుతుండే, కానీ ఈసారి మాకు దాదాపు 65 నుంచి 70,000 వరకు గ్రౌండ్తో అన్ని పర్మిషన్లు కూడా చాలా కూడా అన్నిటి కూడా అవుతుంది. కానీ ఇప్పుడు జనాలు బయటికి రావడం లేదు. అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తలేదు. మాల్ అయితే తీసుకొచ్చుకున్నాము, దాని మీద 2 రూపాయలు సంపాదించాలని అనుకున్నారు. కానీ ఈసారి మెటీరియల్ పైసలు కూడా దాంట్లో సగం కూడా వెళ్ళడం లేదు. కాకపోతే ఇబ్బందిలో ఉన్నాము. ఎందుకు అవుతుందో మాకు కూడా అర్థం కావడం లేదు. కరోనా టైంలో కూడా ఇట్లాంటి పొజిషన్ లేకుండే మరి ఈసారి మెటీరియల్ కూడా డబ్బులు కూడా రావడం లేదు. జనాలు బయటికి రావడం లేదు. మరి ఎందువల్లనో అతనికి అర్థమైంది లేదు. దీన్ని బాగా ఎందుకు ఇక్కడ దాదాపు 20 కౌంటర్స్ ఉన్నాయి. 20 స్టాల్స్ కూడా ట్రేడ్ లైసెన్స్ ఉంది.